హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ అందరి మళ్ళీ మొదలైపోయింది కదా. ఇప్పుడైతే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో 24 అవర్స్ రన్ అవుతూ ఉంది. ఈ బిగ్ బాస్ ఓటీటీ అనేది టోటల్గా సపరేట్గా ఉంది, అంటే వారియర్స్ వర్సెస్ ఛాలెంజర్స్ అనే విధంగా జరుగుతూ ఉంది. ఇక్కడ చూసుకుంటే వారియర్స్లో మనకి ఆల్రెడీ వచ్చిన ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు, ఇక ఛాలెంజర్స్గా న్యూ కంటెస్టెంట్స్ రావడం జరిగింది. సో 17 మెంబర్స్తో స్టార్ట్ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ ఇప్పుడు ఫస్ట్ వీక్ నామినేషన్స్లో 7 మెంబర్స్ నామినేట్ అవ్వడం జరిగింది. ఇక ఈ వారం ఈ నామినేషన్స్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అంటే వారియర్స్ ఎలిమినేట్ అవుతారా, ఛాలెంజర్స్ ఎలిమినేట్ అవుతారా చూడాలి. ఇక్కడ ఓటింగ్ పోల్స్ చూస్తుంటే మాత్రం వారియర్స్ తో ఈక్వల్ గా ఛాలెంజర్స్ కూడా ఓటింగ్ వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఒక్కొక్క పోల్లో ఒక్కొక్క విధంగా ఓటింగ్ టోటల్ గందరగోళంగా ఉంది. అంటే కొన్ని సైట్స్లో హమీదా, అరియానా వీరిద్దరూ ఫస్ట్ ప్లేస్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే సెకండ్ ప్లేస్లో అయితే కొన్నింట్లో మిత్రా శర్మ, ఆర్జే చేతూ ఉంటే కొన్నింట్లో మాత్రం నటరాజ్ మాస్టర్ కనిపిస్తూ ఉన్నారు. సో టోటల్గా ఇక్కడ ఓటింగ్ అనేది డిఫరెంట్గా జరుగుతూ ఉంది. ఇక వారియర్స్లో ఈ వీక్ ఎవరికి డేంజరు అని చూస్తే మాత్రం ముమైత్ ఖాన్ అండ్ సరియూ వీరిద్దరూ డేంజర్ జోన్లో కొనసాగే అవకాశమే కనిపిస్తూ ఉంది. ఇక ఛాలెంజర్స్ నుంచి ఆర్జే చేతూ, మిత్రా శర్మ వీరిద్దరు కూడా కొన్ని సైట్స్లో మాత్రమే డేంజర్ జోన్లో ఉన్నారు. రిమైనింగ్ సర్స్లో కొంచెం ఓటింగ్ అనేది బాగా కనిపిస్తూ ఉంది. అయితే అన్ని సీజన్స్ కంటే కూడా ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్లో ఓటింగ్ అనేది డిఫరెంట్గా జరగబోతూ ఉంది. ఎందుకు అనంటే ఇది నాన్ స్టాప్గా 24 అవర్స్ వస్తుంది కాబట్టి ఎప్పుడు ఎవరు ఏ విధంగా ఉంటారో ఎవరూ చెప్పలేరు కాబట్టి ఓటింగ్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్తో పాటు ఓటింగ్ అప్డేట్స్ కూడా మీకు ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.